ఈ కార్యక్రమంలో ఇప్పుడే ఆ మహనీయుడు జ్యోతి కుమరయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి పెద్దలు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కోనేని సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకరెడ్డి గారు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఏదైతే భూమి కోసం, ముక్తి కోసం చేసినటువంటి పోరాటంలో, సాగినటువంటి పోరాటంలో జ్యోతి కుమరయ్య ప్రథమ అమరుడు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ, వారి యొక్క వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటికి మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఆ రోజు చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈ రాష్ట్రాలు విలీనమైనాయి. కానీ మనము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్న తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజా సంఘాలుగా అనేక మంది మనం పోరాటాలు చేశాం. పోరాటాలు చేసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణలో కూడా మన హక్కుల కోసం, మన భూమి కోసం, పేదవాడికి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇళ్ల కోసం, జాగల కోసం అనేకమైనటువంటి పోరాటాలు సాగిస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ఈనాటి పాలకులు అవి గుర్తురట్లేదు. ఇవాళ పేదవాడు ఇంకా పేదవాడుగానే ఉన్నాడు, ధనికుడు ఇంకా ధనవంతుడుగా ఎదుగుతా ఉన్నాడు. మరి ఎటు పాలక వర్గాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాల స్ఫూర్తిగా మనము మన సాంబశివరావు గారు చెప్పారు, ప్రభుత్వాలకు మనము కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, అది ఎన్నికల వరకు తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఈ అలయన్స్ ఉన్నా కానీ సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పేసి వారు సూచన చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం నేటికి ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి యొక్క పోరాటాలను, వారి యొక్క అమరత్వాన్ని మనము స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఈ పాలక వర్గాల మీద కూడా మనం అనేక పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భూ సమస్య ఉంది, హక్కుల సమస్యలు ఉన్నాయి, పేదవాడికి సరిగా తిండి దొరకనటువంటి సమస్య కూడా ఉంది, పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య దొరకనటువంటి సమస్య ఉంది. వీటన్నిటి పైన పోరాటం చేసి పోరాటాలే శరణ్యం, పోరాటం చేయని ఏది కూడా సాధించలేము. కాబట్టి ఇవాళ 78వ వర్ధంతి ఏదైతే దొడ్డి కుమరయ్య గారికి మనం అందరం ఇక్కడ ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాము. వారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరము కూడా సంఘాలు వేరైనా ఏమైనా కానీ వారిని స్ఫూర్తిగా తీసుకుని హక్కుల సాధన కోసం సమస్యలు వచ్చినప్పుడు అందరం కూడా ఏకదాటి మీదకి వచ్చి ఈ పాలక వర్గాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన హక్కులు విస్మరిస్తే వారి మీద పోరాటాలకు వెనకాలకుండా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని నమస్కారం. థ్యాంక్ యూ.